చూసుకున్నట్లయితే అనాథ పిల్లలు దాదాపు 70,000 మంది వరకు నిర్వాసితులుగా వాళ్ళ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోవడం అనేది సిగ్గుచేటుగా మేము అభివర్ణిస్తున్నాం. అదే కాకుండా ఆ 70,000 మంది ఏ విధంగా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్కి అండ్ బెగ్గింగ్, స్ట్రీట్ చిల్డ్రన్, టోటలీ సిగ్నల్స్ దగ్గర ఆ విధంగానే వాళ్ళు వాళ్ళ జీవనం అనేది సాగిస్తున్నారు. అలాంటి అనాథ పిల్లల్ని కేంద్రం అనేది వాళ్ళ సొంత పిల్లలుగా భావించి వాళ్ళ సంక్షేమానికి నిధులు కేటాయించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో తీసుకుంటే, మన రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 11,251 మంది అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా సేమ్ సిగ్నల్స్ దగ్గర అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బెగ్గింగ్ ఇలాంటి వాటికి ఎక్కువ వాళ్ళకు స్కోప్ ఇస్తున్నారు. వాళ్ళ సంక్షేమానికి ఏదైనా నిధులు కేటాయించడం ఇలాంటివి ఇన్నేళ్లలో వాళ్ళ సంక్షేమానికి బడ్జెట్ సమావేశాల్లో కానీ డైరెక్ట్గా కానీ ఎప్పుడు కూడా బహిరంగంగా చెప్పింది లేదు. కానీ 2015లో ఒక కమిటీ వేశారు మరియు శ్రీహరి అధ్యక్షతన జరిగినప్పుడు. మరి అంతవరకు ఇప్పుడు దాదాపు 5 ఏళ్ళు గడుస్తున్నా, మరి కమిటీ ఏం సిఫార్సు చేసింది? అభివృద్ధి అనేది వాళ్ళ సంక్షేమం అనేది ఇంతవరకు నిగ్గు తెలుసుకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కూడా చిత్తశుద్ధి లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే ఎన్జిఓ ఆఫీసర్ వరంగల్ నుంచి ఎన్జిఓ స్టార్ట్ చేశారు మేము వచ్చేసి లతా దొడ్డ గారు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ దట్ 1500 స్టూడెంట్స్ని తను అడాప్ట్ చేసుకుంది ఆఫర్స్. అలాంటి సోషల్ వర్కర్స్ మన రాష్ట్రంలో ఉండడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా కానీ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మీరు కూడా నిధులు అనేది కేటాయించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అండ్ రిజర్వేషన్ల అంశం దగ్గరికి వస్తే 11% రిజర్వేషన్లు అనేది కంపల్సరీ వాళ్ళ ప్రాథమిక హక్కుగానే మీరు అభివర్తించాలి. 11% రిజర్వేషన్లు వాళ్ళకి అమలు చేయాలి, ఒక చట్టం తీసుకొని రావాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ 11% రిజర్వేషన్ అనేది వాళ్ళకు విద్యలో కానీ వైద్యంలో కానీ ఆరోగ్యంలో కానీ నేను ఇతరత్ర వాళ్ళ కార్యక్రమాలు ఏమైతే ఉంటాయో సంక్షేమ పథకాలు వేటికేటికి అమలవుతాయో వాటిలో కంపల్సరీ 11% రిజర్వేషన్స్ అనేది మీరు పరిగణనలోకి తీసుకొని. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.